గత రెండు రోజులుగా బంగారం ధరల్లో మార్పులు ఉండటం లేదు. ఒకవేళ మార్పులు ఉన్నా స్వల్పంగానే ఉంటున్నాయి. బంగారం వెండి ధరల్లో మార్పులు ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాల వంటి తదితర కారణాలు పసిడి ధరలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఇక తాజాగా ఏప్రిల్ 7న దేశీయంగా బంగారం ధర స్థిరంగా కొనసాగితే వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,800 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 51,140 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర 47,420 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 52,820 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,800 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 52,140 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 47,800 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 52,140 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధరల విషయానికొస్తే ఢిల్లీలో కిలో వెండి ధర 66,200 రూపాయలు ఉండగా ముంబైలో 66,200 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర 70,700 రూపాయలు ఉండగా కోల్కత్తాలో 66,200 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 70,700 రూపాయలు ఉండగా విజయవాడలో 70,700 రూపాయల వద్ద కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ధర ఎంతుందో తెలుసుకుని వెళ్ళటం మంచిది.